हेलो एव्रीवन वीडियो मिगना मटन कीमा फ्राई चेस चूपिस्तानंडि ना स्टाइल लो इंकेंदुकु लेटु वीडियो वेल्पोदामा लेट्स स्टार्ट वेलकम टू हिपास किचन। ఫస్ట్ కీమా తీసుకోండి, క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నామండి, తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి, తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ salt వేసుకున్నాము, తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము, 1 మీడియం ఆనియన్ వేసుకున్నానండి కట్ చేసుకొని, 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం 3 టు 4 విజిల్స్ పెట్టుకున్నానండి, కుక్కర్ పెట్టుకున్నాను, తర్వాత మనం జీరా పౌడర్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, salt and ginger garlic paste, తర్వాత ఒక మీడియం ఆనియన్ చాప్డ్, గ్రీన్ చిల్లీస్ ఒక 2, మీట్ మసాలా 1.5 స్పూన్ తీసుకున్నానండి। ఇప్పుడు మన 3 టు 4 విజిల్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ లో ఈ మటన్ కీమాని కుక్ చేసుకోవాలండి, అంటే వాటర్ అంతా పోయినంత కుక్ చేసుకోవాలన్నమాట, దాంట్లో అబ్జార్బ్ అయిపోవాలన్నమాట కీమాలో, చూసారు కదా ఇలాగా। సో ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి। తర్వాత నెక్స్ట్ నేను ఐరన్ కడాయిలో ఆయిల్ తీసుకున్నానండి ఒక 5 టేబుల్ స్పూన్స్, దాంట్లో మీడియం ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను, వేసుకొని బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత ఫ్రై చేసుకున్నానండి। ఫ్రై చేసుకున్న తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకున్నానండి, వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కీమా ఉంది కదండి అది వేసుకోవాలి, అది వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి, బాగా ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి। తర్వాత మనం అన్ని మసాలాస్ వేసుకోవాలండి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం పౌడర్, salt అవన్నీ వేసుకొని మనం ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి। తర్వాత మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి అండ్ ఇట్స్ రెడీ కీమా ఫ్రై। ఈజీ అండి, చాలా ఈజీ, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు। వావ్, కీమా ఫ్రై వేడి వేడి అన్నంతో తింటే రసం వేసుకొని అబ్బా అబ్బా అబ్బా। ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। సో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్।